అనగారిన వర్గాల గురించి పాట రూపంలో గలమెత్తిన గొప్ప గాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఉద్యమకారుడిని తెలంగాణ కోల్పోయిందని బీఆర్ఎస్ పార్టీ మంథన నియోజకవర్గం ఇన్‌చార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు ఉద్యమకారుడు సాయి చంద్రమృతిని సంతాపంగా పట్టణంలోని రాజగృహం నుండి అంబేద్కర్ చౌక్ వరకు ప్రదర్శనగా వచ్చి చౌరస్తాలో సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కోవత్రతో సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా సాయి చంద్ అనేక పాటలు పాడాడని ఒక ఉద్యమ సమయంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అంబేద్కర్ చరిత్ర అంటరానితన నిర్మూలన లాంటి అంశాలపై అనేక పాటలు పాడాడని ఆయన గుర్తుచేశారు లక్షలాది మంది ప్రజలను చైతన్యపరిచిన గొంతు సాయి చందుదేదని ఆయన అభివర్ణించారు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఉద్యమకారుడు సాయి చందు అని అన్నారు సాయి చందు మృతి తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటని ఆయన మృతి వార్త యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రమంతా మోగపోయిందన్నారు గొప్ప గాయకుడిగా తెలంగాణ ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి నడిచి తెలంగాణ ఆవిర్భావంలో తన గొంతు ద్వారా లక్షలాది మందిని కదిలించినటువంటి గాయకుడు సాయి చంద్ గారు మన మధ్యలో లేకపోవడం చిన్న వయసులోనే 40 సంవత్సరాలు రాకముందే మనల్ని వదిలిపోవడం ఈ తెలంగాణ యావ సమాజానికి ఒక దిగ్భ్రాంతిగా భావిస్తూ గొంతు అంటే సాయి చంద్ పాట అంటే సాయి చంద్ ప్రజల లోపల కదలిక అంటే సాయి చంద్ గా గుర్తింపు పొంది ఇంత తక్కువ సమయంలో మనల్ని వదిలిపెట్టిపోవడం బాధాకరం ఇది తెలంగాణ రాష్ట్రమే ఇవాళ మూగబోయినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఉదయం నుంచి ఇప్పటి వరకు నిజంగా ఆయనను చూసిన వాళ్ళు ఆయన పాట విన్న వాళ్ళు ఇది ఇవాళ మర్చిపోయే రోజు కాదు శోక సముద్రంలో నెట్టేసిన రోజుగా ఒక చీకటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఆయన ఉదయాన్నే ఆయన పాట ప్రతిరోజు వింటాను కనుక ఇవాళ చాలా చాలా బాధ నాకు కూడా కలిగింది పార్టీ